దానికి నేను ఒక చిన్న డైట్ షీట్ చెప్తాను చూడండి మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా సమస్యలు ఉన్నా నడువు నొప్పి ఉన్నా నొప్పున్నా ఇప్పుడు నాకు గుర్తు రాకుండా ఉన్నా ఇంకో సవా లక్ష జబ్బులు ఉన్నాయే వాటిలో ఏ ఒక్కటి ఉన్నా ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా చేయగలిగే డైట్ షీట్ చెప్తాను చూడండి ఒక నెల రోజులు మీ ఇంట్లో మీరు చేయండి నెలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయానికి రావద్దు మీ ఇంట్లో మీరు చేయండి మీకు తేలిపోతుంది ఏమని మీ ఇల్లు హాస్పిటలు మీరు తినే మందు ఔషధం మీ జబ్బు తగ్గిపోతుంది మీ చేతుల్లోనే ఒకటి పొద్దున్నే లెగ్గానే రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి రెండు రెండు గ్లాసులు తాగలేకపోతే ఒక గ్లాసుతో మొదలెట్టండి ఇబ్బంది ఏం లేదు చల్లగా ఉందని వేడి నీళ్ళు అంటున్నాను ఎండాకాలం అయితే నార్మల్ వాటర్ తీసుకోండి అలాగే మీరు టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఈవినింగ్ ఫోర్ థర్టీకి మరొక గ్లాస్ జ్యూస్ తాగండి ఏం జ్యూస్ తాగాలి నేను ఒక నాలుగైదు చెప్తాను దాంట్లో నచ్చినవి ఏవైనా సెలెక్ట్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు అమ్మ అంత అద్భుతమైంది నేచర్ ఇచ్చింది చాలా మీరు వాడుకోండి ఏంటది ఒకటి పుదీనా కొత్తిమీర తులసి ఆకుల జ్యూస్ మేం గత ఇరవై మూడేళ్లుగా జబ్బుల మీద ఆయుధంలాగా వజ్రాయుధంలాగా వాడుతున్నటువంటి జ్యూస్ ఇది పుదీనా కొత్తిమీర తులసి ఆకుల జ్యూస్ మీరు పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండాలి తులసి ఆకు తక్కువ ఉండాలి మూడు కలిపి ఎంత ఉండేట్టుగా చూడండి మిక్సీలో వేసి నీళ్లు పోసి జ్యూస్ చేయండి వడకట్టి పిప్పి తీసేయండి దానిలో తేనె నిమ్మర్సం యాడ్ చేసి తీసుకోండి షుగర్ ఉంటే తేనొద్దు నిమ్మరసం యాడ్ చేయండి తీసుకోండి ఈవినింగ్ టైంలో ఏం చేస్తారు ఇంకో జ్యూస్ తీసుకోండి నేను ఇంకో జ్యూస్ చెప్తాను మునగాకు కరివేపాకు జ్యూస్ అలాగే మరొకటి పాలకూర కరివేపాకు జ్యూస్ మరొకటి తౌడు జ్యూస్ తవుడు జ్యూస్ ఏంటి అనకండి తౌడు తెచ్చుకోండి మిల్కెళ్ళి షాప్లో పురుగుబట్టి ఉంటుంది కదా మిల్కెళ్ళి ఫ్రెష్ తౌడు తెచ్చుకోండి ఆ తౌడుని గ్లాసు నీళ్ళలో మూడు స్పూన్లు తౌడేయండి వేసి ఒక టూ అవర్స్ నానబెట్టండి నానిన తర్వాత బాగా గట్టిగా వడకట్టి పిండేసి తీసేయండి పిప్పి బి కాంప్లెక్స్ అంతా నిండిపోయి ఉంటుంది దానిలో దానిలో తేనె నిమర్సం యాడ్ చేయండి నేచురల్ బి కాంప్లెక్స్ టానిక్ అది నోట్లో వచ్చే తెల్ల కురుపులు నాలుగు పగుళ్ళు చాలా చెప్తాం కదా బీ కాంప్లెక్స్ లోపం వల్ల ఐరన్ డిఫిషెన్సీ అనేక రకాల జబ్బులకు అద్భుతమైన మందది తీసుకోండి అలాగే మరొకటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఐరన్ లోపంతో బాధపడతామా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చాలా బాగా పనికి వస్తుంది మీరు యూజ్ చేయండి క్యారెట్లు ఎక్కువ ఉండాలి బీట్రూట్ తక్కువ ఉండాలండి దృష్టిలో పెట్టుకోండి అలాగే మరొకటి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ షుగర్ వాళ్ళు ఇది వెయిట్ లాస్ కోసం వాడుకోవచ్చు మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ లేత బీరకాయ లేత సొరకాయ లేత బుడిది గుమ్మడి ముక్క అట్లాగే మీరు కీరా దోశ ఒక క్యారెట్ అలా జ్యూస్ కుప్పనకు వచ్చేవన్నీ కూడా కలిపేయండి అవకాశం అందుబాటులో మీకు ఏవి ఉన్నాయో కలిపేయండి కలిపేసి జ్యూస్ చేయండి వీటిలో వాటర్ పోయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఒకకట్టి పిప్పి తీసేయండి తేనె నిమ్మరసం యాడ్ చేయండి షుగర్ ఉంటే తేనెలేయండి అద్భుతమైన ఔషధం అవుతుందండి మల్టీ విటమిన్ జ్యూస్ మీకు అందుతుంది వీటిలో ఏదో రెండు సెలెక్ట్ చేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోండి బాగా దీర్ఘకాలిక జబ్బుతో మీరు బాధపడుతూ ఎలా అన్నంత సీరియస్గా విషయం ఉంటే గోధుమ గడ్డి పెంచుకోండి ఎనిమిది రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచి కట్ చేసి మార్నింగ్ ఈవినింగ్ తాగటం మొదలెట్టండి ఖచ్చితంగా మీరు కాల్ చేస్తారన్న నాకు పర్వాలేదు అని జ్యూసెస్ వాడుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత టిఫిన్గా మీరు లైట్ ఫుడ్ తీసుకోండి లైట్ ఫుడ్ అంటే నా ఉద్దేశం నూనెలో వేయించి అయి తినొద్దు అని బొండలు బజ్జీలు గారెలు పునుగులు పూరీలు అట్లా ఏవే ఉంటాయో మనం నూనెలు వేసి తినేవి వాటిని వదిలేయండి వదిలేసి సాధారణంగా సాఫీగా ఇంట్లో అమ్మ చేస్తా అమ్మ చేసే టిఫిన్ తినండి హోటల్ మీద ఆధారపడకండి అమ్మ మంచిగా చేస్తుంది ఏం చేస్తుంది ఇడ్లీ చేస్తుందేమో కాదు ఉప్మా చేస్తుందేమో ఇంకా అట్లాంటిది ఏదో చేస్తుంది అంతేకానీ నూనెలో వేయించే టిఫిన్గా అమ్మ చేయదు అమ్మ చేసే టిఫిన్ తినండి చాలా సరిపోతుంది అయితే చిన్న మార్పు చెప్తాను మీరు ఏది చేసుకున్నా చిన్న ఫార్ములా చెప్తాను అన్నిటికీ అప్లై చేసుకోండి అద్భుతంగా హెల్త్ బాగుపడటానికి ఉపయోగపడుతుంది బ్రదర్ ఏంటది అమ్మ వింటున్నావా చేయిస్ తీరు నీకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో ఏమిటది ఇడ్లీ చెప్తాను ఇడ్లీలో మనం రవ్వ కలుపుతాం మినపప్పు కలుపుతాం ఇడ్లీ చేసేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి ఇడ్లీ ప్రమాదకరమైన ఇడ్లీగా ఉంది ఎందుకు ఉంది అంటే మినపప్పు కలపడం లేదు మినప గుళ్ళు కలుపుతున్నాం మినప గుళ్ళు ఎన్ని రోజులున్నా పుచ్చు పట్టట్లేదు చూడండి మీరు డబ్బాలో పోసి మర్చిపోండి నర తర్వాత దీ కూడా మినపగుళ్ళు గుళ్ళు అట్టగే ఉన్నాయి అది ఎట్టా ఉంటున్నాయి మామూలుగా ఆరోగ్యంగా ఉంటే పుచ్చుపట్టాలి కదా విషపూరితంగా ఉన్నాయి మినపు గుళ్ళు తేవద్దు ఏం తేయండి పొట్టు పప్పు తేయండి పుచ్చు కదా కొంచెం తెచ్చుకోండి ఐదు కేజీలు అని తెచ్చి దెబ్బలో పోస్తా ఒక కేజీ జాలు తేయండి తెచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంటి చుట్టూ షాపులే ఏమైనా ఇబ్బంది ఏం లేదు పొట్టు మన పప్పు తెచ్చుకోండి అది కూడా ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేయొద్దు నానబెట్టి ఓ పిసికి పిసికి పొట్టంతా పోయేదాకా చేయకండి సగం పొట్టు ఉండనివ్వండి కూడా మంచిదే ఇప్పుడు రుబ్బండి అలాగే రవ్వ ఇడ్లీ రవ్వ అని షాపులో అడక్కండి ఇడ్లీ రవ్వ ఏంటి అంటే ఒకటి ఇడ్లీ రవ్వ అని ఒకటి బండుతుందా చెట్టు నేచర్ కనిపెట్టిందా కాదమ్మా వాళ్ళు తెస్తున్నాను రవ్వ అంతా కూడా ప్రాసెస్డ్ రవ్వ అది అవసరం లేదు మనకి ఏం చేయండి నేచర్ ఏం చేసిందంటే అనేక గింజలను అద్భుతంగా మన చేతికిచ్చింది వాటిలో బెంగళూరు తాత చెప్తాడే మిల్లెట్స్ ఒకటి అరిగలు వరగలు రాగులు ఓదలు అండుకొరలు జొన్నలు సజ్జలు ఎన్ని ఉన్నాయి బియ్యం కూడా వాడచ్చు ముడి బియ్యం బియ్యంలో కూడా బియ్యం నల్ల బియ్యం ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని మీరు రవ్వ చేసుకోండి అంటే మన ఇంట్లో మిల్లు లేదు కదా మిల్లు ఎందుకు లేదు ఇంట్లో లేదు మిక్సీ గుప్పిడి మిక్సీలో వేయండి ఇలా అనండి రవ్వ అవుతుంది ఆ రవ్వ నానబెట్టేసేయండి ఇప్పుడు మనం ఇడ్లీ అంటే ఏమనాలి తెల్లగా ఉంటాయి కాదు జొన్న ఇడ్లీ బలె రంగులో ఉంటుంది సజ్జ ఇడ్లీ బలే రంగులో ఉంటుంది కొర్ర ఇడ్లీ బలి రంగులో ఉంటుంది రంగు రంగుల ఇడ్లీలు ఇంట్లో చేయొచ్చు చేసేయండి అలాగే మరొక జాగ్రత్త తీసుకోండి ఇడ్లీ వేసే ముందు క్యారెట్లు తురమండి తురుమంతా పిండిలో కలిపేయండి ఇప్పుడు ఫైబర్ యాడ్ అయింది మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ అయ్యాయి దాంట్లో అన్ని రకాల వాల్యూస్ అన్నీ యాడ్ అయిన అద్భుతమైన ఇడ్లీ ఇది ఆరోగ్యానికి అద్భుతం మహాద్భుతం టిఫిన్ ఇది చేయండి నేను ఒక ఇడ్లీ చెప్పానమ్మా టైం రీచ్ కావచ్చు అంతకంటే నాకు తెలియదు మీకు కదా ఎక్కువ తెలుసు ఒకటి చెప్తే వంద చేయగలిగే అమ్మలు మీరు మీరు చేయండి మీరు చేసే టిఫిన్లో ఈ ఫార్ములా అప్లై చేయండి నేను ఒక వెళ్ళి ఆ టిఫిన్ అమ్మ టిఫిన్ అంటే అమ్మ టిఫిన్ పెట్టింది ఏం చేసిందో తెలుసా దాంట్లో అన్నీ కూడా తోటకూర ముక్కలు పాలకూర ముక్కలు ఇవి కూడా వస్తున్నాయి ఆకుపచ్చగా ఇడ్లీ ఉంది ఏం అంటే పాలకూర రసం తీసి దాంట్లో కలిపానని చెప్పింది అర్థమైందా మీరు చేయగలరు మీకు చాలా సాధ్యం అవుద్ది అద్భుతమైన టిఫిన్ తయారు చేసుకోండి ఈ ఫార్ములాని ఉప్మాకి అప్లై చేయండి కిచరీకి అప్లై చేయండి దేనికైనా అప్లై చేయండి మీరు చేసేదానికి చివరికి గార వేసేటప్పుడు కూడా దానికి పాలకూర తోటకూర మొక్కలని కలిపేసి గారె కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏంటి ఓకేనా జాగ్రత్త తీసుకోవాలని ఇలాంటి టిఫిన్ తీసుకోవాలని కోరుతున్నాను నూనెలో వేసే వద్దు వదిలిపెట్టండి అలాగే మరొకటి భోజనానికి టిఫిన్కి మధ్య కనీసం ఒకటి రెండు గ్లాసులు నీళ్ళైనా తాగి ఉండండి ఇక భోజనం చేయడానికి హాఫ్ అవర్ ముందు రెండు గ్లాసులు మంచి నీళ్ళు తాగండి నీళ్ళు తాగితే మరి అన్నం ఎలా తింటాం నీళ్లు టెన్ మినిట్స్ హీట్ అవుతాయి బాడీ హీట్కి సమానంగా టెన్ మినిట్స్ ఫిల్టర్ అవుతాయి మరో టెన్ మినిట్స్లో పేగులు పీల్ చేసుకొని బ్లడ్లో కలిపేస్తాయి ఖాళీ జీర్ణకోసం తాగి నీళ్ళు దేని పనికి వస్తాయి అన్నం అరగటానికి కావాల్సిన జీర్ణ రసాల ఉత్పత్తికి పనికి వస్తుంది ఎంత అద్భుతం కాబట్టి ఆ అర్ధగంట తర్వాత జీర్ణ కోసం ఖాళీగా ఉంటుంది మీరు హాయిగా ఏంది తింటారో అది చేయండి అయితే భోజనంలో చిన్న జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆ పాలిష్ పట్టిన బియ్యం కాకుండా ముడి బియ్యం కానీ ముడి బియ్యం మీకు అలవాటు లేకపోతే కనీసం ఒంటిబట్టు బియ్యంతో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసి అన్నంలో ఫిఫ్టీ పర్సెంట్ కూర ఉండాలమ్మా అన్నం ఎంతుందో కూర ఉండాలి ఎందుకంటున్నాను జబ్బు తగ్గాల వద్దా ఇది ప్రశ్న ఆ మందులు అట్టగే మింగుతారా ఇది ప్రశ్న జబ్బు వల్ల వచ్చే కష్టం ఉందే ఆ బాధ అట్లాగే పడతారా ఇది ప్రశ్న మనకి అయితే మన పిల్లలు ఏమైపోవాలి వాళ్ళ భవిష్యత్తుని గాలిలో పెడతారా ఇది ప్రశ్న అయితే తగ్గాల్సిందే తగ్గాలంటే ఏం చేయాలి అమ్మిచ్చిన ఆహారాన్ని సహజంగా తినే ప్రయత్నం చేయాలి దాంట్లో ఉడికిన దాంట్లోనే ఒక చిన్న మార్పు ఏంటంటే సగం అన్నం సగం కూరమ్మ ఫుల్గా కూర తినండి అయితే మరి అంతంత ఉప్పులు కారాలు వేసారనుకోండి కూర మంట పుట్టిపోద్ది ఏం చేయండి ఉప్పు కారం నూనె ఇప్పుడు స్పూన్ వేస్తుంటే హాఫ్ స్పూన్ వేయండి మూడంతే అంతే రండి నెల రోజుల్లో మీకు ఆరోగ్యం తిరిగి అరే నాకు ఎంత బాగోతున్నాను నేనని మీరు ఆశ్చర్యపోతారు అన్నం తిన్న తర్వాత మీరు ఒక గంటన్నర గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంటకు ఒక గ్లాస్ గంటకు ఒక గ్లాస్ నీళ్ళు తాగండి అరిగిపోయిన అన్నం బ్లడ్లో కలవాలి కదా తాగండి ఈవినింగ్ మీరు ఫోర్ థర్టీకి జ్యూస్ తాగమన్నాను కదా జ్యూస్ తాగిన వన్ అవర్ తర్వాత మళ్ళీ రెండు గ్లాసులు నీళ్ళు తాగండి ఇక నైట్ నీళ్ళు ఎలా అనేది మీ ఇష్టం అవసరాన్ని బట్టి కాస్త తీసుకోండి నైట్ అంతా ఇలాగే తాగుతుంటే ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి ఆ ఫైవ్ థర్టీ తర్వాత తాగే నీళ్ళన్నీ కూడా అవసరమైతే తాగండి అవసరాన్ని బట్టి తాగండి హాఫ్ గ్లాసో గ్లాసో మీ అవసరాన్ని బట్టి తాగండి నైట్ భోజనం నైట్ భోజనం చాలా ప్రత్యేకమైంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శరీరం రిపేరింగ్ కెపాసిటీని ఉపయోగించుకునేదంతా కూడా రాత్రి సమయంలోనే కాబట్టి రాత్రి భోజనానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి మీరు ఏం చేయాలి నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ ఏ జబ్బుతో ఏ జబ్బున్నా అంతే ఏ జబ్బున్నా అంతే రాత్రి భోజనం ఉంటే పళ్ళే పళ్ళే నిండా పళ్ళు పెట్టుకోండి పొట్ట నిండా తినేయండి జబ్బు తగ్గడానికి చూస్తారు మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా మందులాగా లోపల పనిచేయడానికి చూస్తారు ఇక్కడ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది ఎవరికి షుగర్ పేషెంట్స్కి పళ్ళు తినమంటాడేంటి షుగర్ ఉంటాయని ఎందుకంటే ఒక ఆయన అన్నాడు షుగర్ వచ్చిన తర్వాత నేను పదహారేళ్లలో ఒక్కసారి కూడా పండు ముట్టుకోలేదండి అంత క్రమశిక్షణతో ఉన్నా అన్నాడు నాకు అనిపించింది నేను పైకనలేదు కానీ అనుకున్నా ఓహో షుగర్ వచ్చిన తర్వాత ఒక్క పండు కూడా ముట్టుకోవాలి మరి ఏం చేశావు బఠానీలు తింటామే శనగపప్పు తింటామే అలా కొట్టుకెళ్ళి టాబ్లెట్లు కొనుక్కొని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి రాత్రోటేసుకుండా ఏళ్ళ నుంచి షుగరు అట్టగే ఉంది కాదు మీరు పండ్లు తినండి షుగర్ తగ్గిపోద్ది పండ్లు తినొద్దు షుగర్ అట్టగే ఉంటుంది ఏం పండ్లు తింటారు షుగర్ ఉంటే బొప్పాయి జామ పుచ్చకాయ కర్బూజ దానిమ్మ దోస బాగా స్వీట్ లేని ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసి పెట్టుకోండి మీకు నచ్చిన కూరగాయలు కూడా యాడ్ చేసుకోండి నైట్ అంటే ఓన్లీ ఉడికించిన ఆహారం పెట్టుకోండి అద్భుతంగా షుగర్ తగ్గుతుంది మిగతా జబ్బులు కూడా ఇదే పరిష్కారం ఇది చెయ్యండి నేను ఆగుతున్నాను ఇప్పుడు నేను చెప్పిన దాన్ని థర్టీ డేస్ మీరు ఫాలో అయ్యి మీ జబ్బుని ఎట్లా ఉందో వేరే చేసుకొని చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అబౌ జబ్బు తగ్గిపోయి కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం మూడు నెలలు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటామమ్మా ఆలోచించాలని మనస్ఫూర్తిగా ఇది ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను